బంధాలు బంధనాలు ఇలాంటి ఈ చెత్త అంతా వదిలేయండి జీవన విధానం ఏమిటంటే మీరు జీవితంతో నిమగ్నమై ఉంటే కానీ జీవించలేరు ఇది వాస్తవమేనా ఇది వాస్తవమేనా మీరు జీవితంతో నిమగ్నమై ఉంటే తప్ప జీవించలేరు మరి ఇలా నిమగ్నమై ఉండటం మీకు బంధనం అవుతోందా లేక విముక్తి కలిగిస్తుందా ఇదే ముఖ్యమైన విషయం జీవితం పట్ల మీకు ఉన్న నిమగ్నత మీకు మరింత ఆనందాన్ని మరింత స్వేచ్ఛను కలిగిస్తున్నట్లయితే ఇక సమస్య ఉంది మీలోని నిమగ్నత మిమ్మల్ని చిక్కుకుపోయేలా చేసి మీకు మీ చుట్టూ ఉన్న వారికి దుఃఖాన్ని కలిగిస్తుంటే అప్పుడు సమస్య ఉన్నట్లు అవునా నిమగ్నత కలిగి ఉండటం సమస్య కాదు బంధనాల్లో చిక్కుకుపోవడమే సమస్య అంత మీరు బంధనాల్లో ఎందుకు చిక్కుకుపోతున్నారంటే మీకు జబ్బు చేయడం వల్ల అదొక అంటువ్యాధి మీరు ఏది తాకినా దానివల్ల మీకు ఇన్ఫెక్షన్ వస్తుంది ఎనీథింగ్ దట్ గెట్ టచ్ గెట్ ఇన్ఫెక్టెడ్ నేను కనుక నేను మీకు ఒక బంగారు కడ్డీని ఇచ్చి దాన్ని మీ చేతులతో రెండు రోజులు పట్టుకోమనిస్తే మూడో రోజు మీరు దాన్ని తిరిగి ఇవ్వలేరు అది మీకు అంటురోగంలా సోకింది అవునా ఇది బంగారు కడ్డీ గురించి మాత్రమే కాదు మీకు ఒక ఇటుకిచ్చినా కూడా దాన్ని మీ చేతులతో మూడు రోజులు ఉంటే తర్వాత తిరిగి ఇచ్చేయడానికి సిద్ధంగా ఉండరు ఎందుకంటే అది అంటురోగంలా సోకింది నేను మీకు ఒక మట్టి ముద్దనిస్తే ఇది ఇదో మట్టి ముద్ద కాదంటారా దీన్ని మీకు ఇచ్చి ఒకరోజు దాన్ని తిరిగి ఇచ్చేయమంటే మీరు ఏడుస్తారు మీరు ఏడుస్తారు మీ నుండి దేన్నో లాగేసుకుంటున్నట్లు మీ సమస్య ఏమిటంటే మీ పైన ఓ జిగురు పూశారు ఏదైనా మీకు అతుక్కుపోతుంది ఇప్పుడు మీ ఫోన్ అతుక్కుపోయింది మీ ఫోన్ పక్కన పెట్టేసి కనీసం మీరు దర్శనకు కూడా రాలేరు ఒకవేళ ఏదైనా ఒకవేళ ఈ నలభై నిమిషాల్లో ఏదైనా అత్యవసరమైతే మీ ఫోన్ ఆన్లోనే ఉండాల్సిందేగా అంతేనా కాబట్టి మీకు ఏది ఇచ్చినా సరే దానికి అతుక్కుపోవడానికి కారణం ఫోన్తోనో లేదా ఇటుకతోనో లేదా బంగారంతోనో సమస్య కాదు వాటితో సమస్య లేదు సమస్యల్లా మీరు పూత పూసుకున్నారు కాబట్టి మీరు ఏది తాకకుంటేనే మంచిది మీరు ఏది ముట్టుకున్నా అది అతుక్కుపోతుంది కాబట్టి మేమనేది మన నిమగ్నతను జాగ్రత్తగా ఎంచుకోవాలి ఒకే దిశలో వెళ్లేదిగా చేసుకోవాలి మన దోవలో ఎదురయ్యే ప్రతిదాన్ని తాకూడదు అని ఎందుకంటే మనకి జిగురు పూత ఉంది మీకు ఈ జిగురు పూత లేకపోతే మీరు అన్నింటినీ ముట్టుకోవడంలో ఏ సమస్య లేదు కానీ మీకు జిగురు పోతుంది ఇలాంటి జిగురున్నప్పుడు మీరు కనీసం ఒక దుమ్ము రేణువును కూడా తాకకపోతేనే మంచిది ఎందుకంటే అది మీకు అతుక్కుపోతుంది మీరు ఒకసారి ఊహించుకోండి మీరు ఇప్పటి వరకు తాకిన వస్తువులన్నీ ఏదో విధంగా అతుక్కుపోయినవన్నీ అవన్నీ మీకు నిజంగానే అతుక్కుపోయినట్లు ఊహించుకోండి అప్పుడు మీరు ఓ పర్వతం లాంటి మనిషిగా కనిపిస్తారు అవునా మీరే ఓ పర్వతంలా ఉంటారు కాదంటారా అలా నడిచే ప్రయత్నం చేయండి ఇలాంటి వ్యాయామం ఒకటి చేయించాలి మీరు ఏదైతే ముట్టుకుంటారో అవన్నీ మీ శరీరానికి కట్టేస్తాం అప్పుడు నడవండి అది చాలా నొప్పిగా ఉంటుంది అంతా నొప్పిగా ఉంటుంది చాలామంది మనుషుల జీవితం ఈ విధంగానే తయారైంది ఎందుకంటే వాళ్ళు ఏది ముట్టుకున్నా అతుక్కుపోతే నొప్పిగా ఉంటుంది ఏదైనా సరే వారికో కొత్త ఇల్లు ఇవ్వండి దాని నుండి బాధను సృష్టించుకుంటారు వాళ్ళకు పెళ్లి చేయండి అది బాధాకరం చేసుకుంటారు పిల్లల్నిస్తే దాన్ని బాధాకరం చేసుకుంటారు ఏదైనా సరే ఒక ఉద్యోగం ఇస్తే దాన్ని బాధాకరం చేసుకుంటారు అవునా కదా ఏదైనా సరే కాబట్టి సమస్య మీతోనో లేక ఆ వస్తువుతోనో కాదు సమస్య ఆ జిగురుతో అందుకని మనకు కావలసింది దాన్ని కరిగించేది అవునా మనకు కావలసింది ఆ జిగురుని కరిగించగల పదార్థం అప్పుడు మీరు ఈ జిగురుని పూర్తిగా వదిలించుకునేంత వరకు ఎక్కువ వస్తువులను తాక్కండి మీరు రోజుకి ఇరవై ఒక్క గంటలు ధ్యానం చేయండి అప్పుడు మీరు ఏమీ తాకకుండా ఉంటారని అంటే మీరు వెనరు అందుకే నేను ఇరవై ఒక్క నిమిషాలతో మొదలుపెట్టాను ఇలా మీరు దేన్ని తాకకుండా ఉండే సమయాన్ని పెంచుకుంటూ పోండి మిమ్మల్ని తప్ప ఎందుకంటే సమాజంలో అన్ని రకాల మనుషులు ఉన్నారు స్పైడర్ మ్యాన్ బ్యాట్ మ్యాన్ సూపర్ మ్యాన్ మీరేమో గ్లూ మ్యాన్ మీరు జిగురు మనిషి అయితే ఏదీ తాకకుండా ఉండడమే మంచిది ఎందుకంటే అలాంటి స్త్రీ కూడా వస్తుంది సూపర్ మ్యాన్ వస్తే సూపర్ ఉమెన్ వస్తుంది స్పైడర్ మ్యాన్ వస్తే స్పైడర్ ఉమెన్ వస్తుంది ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అందుకని మీరు ఒక గ్లూ మ్యాన్ లేదా గ్లూ ఉమెన్ మీరు ఇలా ఉన్నప్పుడు మీరు దేన్నే తాక్కుండా ఉండడమే మంచిది మిమ్మల్ని మీరు శుభ్రంగా కడుక్కునే వరకు అంటే ఒకవేళ ఈ జిగురు పూర్తిగా పోకపోయినా చాలా వరకైతే పోతుంది మీ శరీరంలోని చాలా భాగాల నుండి అది పోతుంది అప్పుడు ఈ ప్రపంచంలో నడవడం సురక్షితం లేదంటే అప్పటి వరకు ఈ ప్రపంచంలో అడుగు కూడా పెట్టలేము అవునా మీరు ఎంచుకోలేరు మీకు పూత ఉన్నప్పుడు ఏది అతుక్కోవాలో మీరు ఎంచుకోలేరు ఏది పడితే అది అతుక్కుంటుంది అవునా కాబట్టి ఇలాంటి పెద్ద విషయాల గురించి మాట్లాడకండి పెద్ద విషయాలు అంటే నిజంగానే పెద్దవి అనుకోకండి పెద్ద చెత్త అని బంధం బంధనం కరుణ ప్రేమ ఇదంతా పెద్ద చెత్త ఒక పరిపూర్ణమైన మనిషిగా ఉంటే అప్పుడు ఇవన్నీ జరుగుతాయి అవునా జరగవా మీరు ఒక పరిపూర్ణమైన మనిషిగా ఉండండి అప్పుడు మనం దేన్నైతే ప్రేమతో చూడాలో అలా చూస్తాం దేన్నైతే దూరం పెట్టాలో దాన్ని అలా పెడతాం దేన్నైతే కరుణతో చూడాలో దాన్ని అలా చూస్తాం ఎక్కడ కఠినమైన చర్యలు తీసుకోవాలో అక్కడ తీసుకుంటాం ఏ విధంగా అవసరమో ఆ విధంగా జీవిస్తాం ఈ లక్షణాలన్నీ కనిపెట్టింది మనుషులు కాని వాళ్ళు మనుషులు కాని మనుషులు అర్థమైందా వాళ్ళు ఈ లక్షణాలని ముక్కలుగా ఓ చోట చేర్చి ఏదో చెయ్యాలి అనుకుంటున్నారు ఎందుకంటే వారికి ఎలా ఉండాలో తెలియదు మీరు పరిపూర్ణమైన మనిషి అయినప్పుడు ప్రేమ కరుణ బంధం బంధనం ఇలాంటి చెత్తను మీరు పట్టించుకోనక్కర్లేదు ఒక పరిపూర్ణమైన మనిషిగా ఉండండి ఆ క్షణంలో ఏది అవసరమో అది మీ నుండి వస్తుంది అవునా ఆ విధంగానే ఉండాలి మా కృషి ఇంకా మేము చేసేదంతా మానవ వికాసం కోసం మిమ్మల్ని ఓ ఇష్టపడే చెత్తగా చేయడానికి కాదు కరుణ అనేది ఒక్కోసారి భరించరాంది ఒక విషయం చెప్పండి మీకు ఒక ఉద్యోగం వస్తే మీ ఉద్యోగం మీ సామర్థ్యం వల్ల రావాలనుకుంటున్నారా లేదా ఎవరి దయ వల్లైనా రావాలనుకుంటున్నారా కొంతమంది దయ వల్ల రావాలనుకుంటున్నారు వాళ్ళని భరిద్దాం మీకు ఈ చెత్త అవసరం లేదు మీరు ఈ జీవాన్ని వికసించేలా చేయాలి అది వికసించినప్పుడు అన్నీ అవి ఉండాల్సిన విధంగా ఉంటాయి